శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఒక పట్టణం. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉన్నది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తమిళ సంఘం వంశానికి చెందిన నెక్రన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చరిత్రలో ప్రస్థానం ఉంది. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండరాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను మనం గమనించవచ్చు. తరువాత చోళులు 11వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. 1వ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్ద గల దక్షిణ గాలిగోపురాన్ని అయితే నిర్మించాడు. 3వ కులోత్త చోళుడు ఇతర ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయ అనే రాజు ప్రజెంట్ ఉన్న ప్రాకారాలను 4 ద్వారాలను కలిపి గోపురాలనైతే నిర్మించాడు. మరియు క్రీస్తు శకం 1516లో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలు 100 స్తంభాలు కలిగిన మండపాన్ని మరియు అన్నిటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపు ఉన్న ఎత్తైన గాలిగోపురాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చింది? శ్రీ అనగా సాలీడు, కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఇక్కడ శివలింగాన్ని పూజించినందున వీటి పేరుతో శ్రీకాళహస్తి ఏర్పడింది. కథలోకి వెళితే పూర్వం సాలీడు, పాము, ఏనుగు ఇవి 3 భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని నిత్యం పూజిస్తూ ఉండేవి. సాలిపురుగు దట్టమైన సాలిగోలను నిర్మించి స్వామివారికి రక్షణ కలిగిస్తూ నిత్యం పూజిస్తూ ఉండేది. పాము కూడా నిత్యం పూలతోటి స్వామివారికి అభిషేకాలు చేసి స్వామి చుట్టూ ఆభరణంగా నిలిచి నిత్యం స్వామివారిని పూజిస్తూ ఉండేది. ఏనుగు కూడా పక్కనే ఉన్న నదిలోంచి నీటిని తన తొండంతో తెచ్చి స్వామివారికి అభిషేకం చేసి నిత్యం భక్తి శ్రద్ధలతో ఇవి 3 పూజిస్తూ ఉన్నాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అయితే ఒకరోజు ఈ 3 మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. ఎందుకంటే ఏనుగు తన తొండంతో నీటిని తెచ్చి స్వామివారికి అభిషేకం చేయటం వలన సాలిపురుగు కట్టిన దట్టమైన గూళ్ళు పాడైపోతున్నాయి, మరియు పాము తెచ్చిన పూలనేవి చిల్లా చెదురుగా పక్కకు పోతున్నాయి. అందువలన ఈ 3 మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. అప్పుడు సాలిపురుగు, పాము, ఏనుగుని ఏదో రకంగా స్వామివారికి దూరం చేయాలని ఒక ఉద్దేశంతో ఒకరోజు ఏనుగు నీరు తాగే సమయంలో ఏనుగు తొండం లోపలికి ఈ సాలిపురుగు, పాము దూరి లోపల తొండాన్ని కుట్టడం ప్రారంభించాయి. అప్పుడు తొండం దగ్గర తీవ్రమైన నొప్పితోటి ఏనుగుకి ఏమి చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న స్వామివారిని తన తొండంతో గట్టిగా గుద్దటం ప్రారంభించింది. కొంతసేపటి తర్వాత తొండం లోపల ఉన్న పాము, సాలిపురుగు మరణించాయి. తరువాత తీవ్రమైన రక్తస్రావంతో కొంతసేపటికి ఏనుగు కూడా మరణించింది. సాలిపురుగు, పాము, ఏనుగు ఈ 3 ప్రాణత్యాగానికి స్వామివారు మెచ్చి వీటి ఆత్మలను స్వామివారు తనలో కలుపుకున్నారు. అప్పటి నుంచి ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిచ్చలంగా ఉంటాయి, కానీ శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. దీనికి కారణం వాయులింగంగా కొలువై ఉన్న స్వామివారు ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా స్వామివారి ఎదుట ఉన్న అఖండ జ్యోతి ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. సో ఇదండి వీడియో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం గురించి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద ఉన్న కామెంట్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఒక మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.